నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మనతో ఉన్నారు లలిత ఉపాసకురాలు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త నీటిలా కిరణ్మయ్ గారు నమస్తే అమ్మా నమస్కారం అమ్మ జీవితంలో కొంతమంది అంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలని ఉంటుంది ముఖ్యంగా ప్రొఫెషనల్స్ కొంతమంది వాక్ చాతుర్యంతో మాట్లాడి మాటలతోనే నెగ్గుకు రావాల్సిన ప్రొఫెషనల్స్ ఉంటారు కొంతమంది సో వాళ్ళకి ఎదుటి వారు ఖచ్చితంగా ఆకర్షించబడాలి అప్పుడే వాళ్ళ సక్సెస్ అవును అది వాళ్ళ ప్యాషన్తో చేస్తారు చాలామంది బట్ తెలీదు కొన్ని కొన్ని కారణాల వల్ల సక్సెస్ అనేది వాళ్ళకి రాకపోవచ్చు ఎస్ అలాంటి వాళ్ళకి వాక్చాతుర్యం అంటే లైక్ యాంకర్స్ మా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ ఓకే ప్రొఫెషనల్స్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ సో ఇలాంటి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలి ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించుకొని వాళ్ళు ముందుకి ఆనందంగా వెళ్ళిపోవాలి అంటే ఏమైనా రెమెడీస్ ఉంటాయా దానికి చాలా చక్కటి ప్రశ్న అడిగావు జాహ్నవి ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి సమాజంలో ఎవరిని వాళ్ళు డామినేట్ చేసుకుంటూ ముందుకు పరిగెత్తేటువంటి రోజులు ఒక ఛానల్ కన్నా ఇంకో ఛానల్ ఒక లాయర్ కన్నా ఇంకో లాయర్ ఒక ఒక టీచర్ కన్నా ఇంకొక టీచర్ అందరిలోనూ కూడా తను మాట్లాడుతుంటే కావాల్సినటువంటి అట్రాక్షన్ ఆకర్షణ అనేటువంటిది పొందకపోతే ఒక అడుగు వెనక పడినట్లే భావించేటువంటి రోజులు వచ్చేసేస్తాయి పైగా చేసేటువంటి ప్రొఫెషన్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలి అంటే కూడా చక్కటి వాక్ వైభవం ఉండాలి వాక్ వైభవం ద్వారా ఏమవుతుంది అంటే అవకాశాలు వస్తాయి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల పట్ల మనం మీద చక్కటి అభిప్రాయం ఏర్పడుతుంది దాంతోపాటుగా మనం ఏది మాట్లాడినా సరే పది మందికి దాని పట్ల గురి ఏర్పడుతుంది ఆ గురి ఏర్పడడానికి చాలా అవసరం ఈ రోజుల్లో చెప్పాలి అంటే దానికి వైదిక వాంగ్మయం నిజం చెప్పాలి అంటే వాక్చాతుర్యానికి చక్క అక్కటి శ్లోకాన్ని ఇచ్చింది ఆ శ్లోకాన్ని పెద్ద ఏదో కూర్చుని గంటలు గంటలు పారాయణ చేయాలనేటువంటి స్థితిగతులు లేవు ఇప్పుడు మీరున్నారు పొద్దున్న లేచారు మీకు ఉండేటువంటి టైం టేబుల్ మీకు ఉంటుంది మీరు బై ఎయిట్ థర్టీ నైన్ కల్లా మీరు బయటకు వచ్చేసారు మీ ఇంట్లో వాళ్ళందరికీ అన్నీ చేసి పెట్టి మీరు బయటకు వచ్చేసారు ఆ కాసేపట్లో ఇఫ్ యూ కాన్ డూ దట్ పారాయణ మీరు ఇంట్లో ఉన్న కాసేపట్లో చేయలేకపోయినా మీరు ఏ ఆటోనో లేకపోతే మీ పర్సనల్ వెహికల్లోనో మీరు ఎక్కి కూర్చున్న తర్వాత చెప్పులు ఒక్కటి తీసి పక్కన పెట్టేసి ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఆ ఒక్క శ్లోకాన్ని కనుక చదివేసేసుకోగలిగినట్లయితే దానివల్ల మీ డే అంతా ఎంత ఎనర్జైజ్ అవుతుందో అంటే మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట మీకు ఇంకా ఎనర్జీ ఇస్తుంటుంది ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని మెచ్చుకున్నాను అనుకోండి అప్పుడు ఎంత బాగా మాట్లాడవు జాహ్నవి అని నేను అన్నాను అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది ఇంకో నాలుగు మాటలు దొర్లుకుంటూ ఆటోమేటిక్గా వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు సుమ ఉన్నారు యాంకర్స్ ఉమ్మ ఇప్పుడు షీఈ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యాంకర్ అనమాట వచ్చిన కొత్తల్లో తను తెలుగు బాగా మాట్లాడగలిగిన అందులో పదజాలాన్ని ఎత్తుకోకుండా తడబడకుండా మాట్లాడగలిగే స్థితి వచ్చే లోపల ఎంతోమంది తను ఎంకరేజ్ చేశారు మెచ్చుకున్నారు ఆన్ స్టేజ్ ఆ మెచ్చుకోవడం అనేటువంటిది మనిషి యాక్చువల్గా చెప్పాలంటే బూస్టప్ చేస్తుంటుంది ఆ బూస్టప్ ఆ మెచ్చుకోవాలనేటువంటి ఫీలింగ్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల్లోకి కలగాలంటే కూడా మనం కొన్ని రకాలైనటువంటి మంత్ర సాధన చేయాలి ఆ మంత్ర సాధన వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు అందరూ అడగచ్చు సుమా చేస్తుండొచ్చా ఆ అమ్మాయి కొంతమందికి ఇది పూర్వజన్మ సుకృతం దాంతోపాటుగా అదే ఇంకా జీవితం అన్నట్లుగా ఇంకా వేరే డైవర్షన్స్ లేకుండా ఇంకా అదే ఇదిలో ఇప్పుడు చూడండి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫీల్డ్లోనే ఉన్నారు సో తనకి అది పెద్ద కష్టం కాదు దాని గురించి శ్రమ పడటం అందరికీ అట్లా కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉంటారు కొంతమంది ప్యాషన్తో ఎంచుకోవచ్చు ఇంకొకళ్ళు వాళ్ళ ఇష్టానుసారం ఎంచుకోవచ్చు కొంతమంది అవసరం కోసం ఎంచుకోవచ్చు ఇలాంటి వాళ్ళకి దాని మీద హండ్రెడ్ పర్సెంట్ పెట్టడానికి అవకాశాలు ఉండవు ఆ పెట్టనటువంటి వాళ్ళు కూడా ఆ వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ వృత్తిలో విశేషమైనటువంటి ప్రజ్ఞని అలాగే మిప్పుకొని అలాగే వాళ్ళు ఉన్నటువంటి స్థాయిని బాగా ఉచ్చస్థితికి తీసుకువెళ్ళడానికి డెవలప్ అవ్వడానికి కావాల్సిన స్థితిగతుల్ని పొందాలంటే మాత్రం టూ లైన్స్ శ్లోక నాట్ మోర్ దాన్ దట్ మీకు ట్వంటీ ఎయిట్ టైమ్స్ చదివేటప్పటికల్లా గట్టిగా ట్వంటీ మినిట్స్లో లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్లో నోటికి బాగా వస్తే అయిపోతుంది ఆ మాత్రం టైం మనం స్పెండ్ చేయలేమా ఒక శ్లోకం చదువుకుని మనలో ఉండేటువంటి వాక్ వైభవాన్ని పెంచుకుంటూ ఉండడం అంటే చదవాలా ఖచ్చితంగా విన్నా సరిపోతుంది విన్నా చదివినా ఇప్పుడు మనం ఆడియో రూపంలో మనమే ఒకసారి జాగ్రత్తగా పుస్తకం ఎదుర్కొండ పెట్టుకుని జాగ్రత్తగా ఆ శ్లోకాన్ని రికార్డ్ చేసేసుకుని దానిలో పదిసార్లు వింటూ ఉంటే ఆటోమేటిక్గా వినగా వినగా మనకు అదే వస్తుంది ఇప్పుడు సినిమా డైలాగులన్నీ విన్నవే కదా మనం ఏం చదువుకుని చూ బట్టిగా ఏం కొట్టలేదు కదా అట్లా దేన్నైనా సరే కాన్సన్ట్రేషన్తో వింటూ ఉన్నా సరే అది నోటికి వస్తుంది అది వింటూ నోటితో అంటూ కనుక మనం ఒక ట్వంటీ టైమ్స్ ఉన్నామంటే డెఫినెట్గా ఎవ్రీబడి విల్ గెట్ సక్సెస్ ఎలా అంటే ముందు మనస్సు మాటతో అవతల వాళ్ళని అబ్బో అటువంటి స్థితి ఏర్పడుతుంది ఓకే అవి ఏంటి శ్లోకాలు ఆ శ్లోక అశేష వాగ్జాఢ్య అందులోనే మీకు తెలిసిపోతుంది ఆ శ్లోకం చదువుతూ ఉంటేనే మనకు తెలిసిపోతూ ఉంటుంది అశేష వాగ్జాఢ్య మలాపహారిణి నవం నవం స్పష్ట సువాగ్ప్రదాయిని మమై జిహ్వాగ్ర సురంగనర్తకి భవప్రసన్న వదనేచ మే శ్రీహి అనేటువంటి శ్లోకం ఈ యొక్క శ్లోకాన్ని కనుక పట్టుకుంటే అమ్మవారు ఎలా ఉంటుందిట ఆ జిహ్వాగ్రం మీద ఉరకలు పెడుతున్నటువంటి నదిలాగా ప్రవహిస్తూ ఉంటుందిట ఆ మమైహి జిహ్వాగ్ర నర్తకి భవప్రసన్న వదనేచమే శ్రీహి శ్రీహి అంటే సకల మనం కలిగించేటువంటి తల్లి వదనేచమే శ్రీ ఈ వదనంలో ఉండేటువంటి ఆ వచనము ఆ మాట అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తూ మన మన నోటి ఎందు తాను నిలుస్తూ మాట్లాడేటువంటి ప్రతి మాటను ఎదుటి వాళ్ళ యొక్క మనస్సులను తాకేటువంటి విధంగా చేస్తూ ఆ మాటలో తెలియకుండా కొన్ని దోషాలు దొర్లిన ఆ దోషముని తానే సరిచేసి ఎదుటి వాళ్ళకి అది సరైనటువంటి పదంగా వినపడేటట్లుగా చేసేటువంటి ప్రజ్ఞ అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి కలుగుతుంది లలిత అమ్మవారు లలిత అమ్మవారు సరస్వతి అమ్మవారు మీరు ఏ అమ్మవారి పేరైనా తీసుకోండి బేస్ లలిత ఏ అమ్మవారినైనా తీసుకోండి ఆ లలిత అమ్మవారి నుంచే జగత్తంతా ఉద్భవించింది సరస్వతి లక్ష్మి ఆవిడ నుంచే వచ్చారు త్రివిధ శక్తులు ఆవిడ నుంచి వచ్చాయి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆవిడ నుంచే వచ్చారు కనుక ఎవరినో పట్టుకుని వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ వాళ్ళకి ఇచ్చినటువంటి శక్తి ద్వారా మళ్ళీ మనకు ఆ శక్తిని ఇచ్చేసి ఇంత రౌండప్ కన్నా డైరెక్ట్ అమ్మవారి పాదాలు పట్టుకున్నాం అనుకోండి డైరెక్ట్ ప్రవేశం దొరుకుతుంది కనుక ఈ ఒక్క శ్లోకాన్ని అశేష నవం నవం స్పష్ట సువాగ్ప్రదాయిని మమైహి జిహ్వాగ్ర సురంగనర్తకి భవప్రసన్న వదనేచ శ్రీ ఈ ఒక్క శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే స్క్రోలింగ్ కింద ఇవ్వడానికి ప్రయత్నించు జాహ్నవి అందరూ కూడా విద్యార్థులు లాయర్లు అలాగే చక్కటి ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళు కూడా రోజు ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి రకరకాల ఐదు ఆరు రకాలైనటువంటి ఇంటర్వ్యూస్ ఉంటున్నాయి అందులో పబ్లిక్ టాక్ మీటింగ్ పది మంది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్య డిబేట్ పెడుతున్నారు అందులో గెలిచిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తూ ఉంటుంది ద వే దే టాక్ ద వే దే ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు కనుక ఉద్యోగాన్ని చక్కగా సంపాదించుకోవాలనే వాళ్ళకు కూడా ఈ వాక్ చాతుర్యం అనేటువంటిది వాక్ వైభవం అనేటువంటిది వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ వాక్ వైభవము మాట్లాడేటువంటి విధానంలో వచ్చేటువంటి చక్కటి పరిణతిని కనుక ప్రతి వాళ్ళు అనుభవిస్తే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా పైకి వస్తారు అది ఈ ఫీల్డ్ అనే కాదు కేవలం యాంకర్సా కేవలం మీడియా వాళ్ళ లేకపోతే కేవలం లాయర్లా లేకపోతే కేవలం వీళ్ళ డాక్టర్ ఉంది ఒక డాక్టర్ ఎంత అట్రాక్టివ్గా మాట్లాడితే అంతమంది ఎక్కువ పేషెంట్స్ వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు ఆ అట్రాక్షన్లో ప్రొఫెషన్ కనపడాలి ప్రేమ కనపడాలి కరుణ కనపడాలి దాంతోపాటు వాళ్ళు ఇచ్చేటువంటి త్యాగం వాళ్ళు చేసేటువంటి త్యాగం కూడా వాళ్ళకి కనపడుతూ ఉండాలి ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనపడుతూ మన యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకాస్త మెరుగుపరుస్తూ మన వాక్కు ద్వారా పది మంది మన పట్ల అట్రాక్ట్ అయ్యేటువంటి విధానాన్ని పెంచేటువంటి స్తోత్రం శ్లోకం కనుక ఈ ఒక్క శ్లోకాన్ని ట్వంటీ ఎయిట్ టైమ్స్ పర్ డే ఓకే అలా కొన్నాళ్ల పాటు కనుక చక్కగా చదువుకుంటుంటే డైలీ చదువుకున్న పెద్ద తప్పేమీ లేదు ఇంకా 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 మనకి ఆ వాక్ వైభవం అనేటువంటిది అమ్మవారి అనుగ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ప్రయత్నించి చూడు జాకే మన పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది చక్కగా ఆటోమేటిక్గా ఎప్పుడైతే వాక్ బాగుంటుందో ఆటోమేటిక్గా ద వే వీల్ మనం అందరి ముందు మనల్ని మనం ప్రజెంట్ చేసుకునేటువంటి విధానంలోనే తేడా వచ్చేస్తూ ఉంటుంది చాలా సంతోషం అమ్మ నిజంగా చాలా మందికి అవసరం ఇప్పుడున్న లో ప్రతి ఒక్కళ్ళు మనల్ని మెచ్చుకుని మనం మెప్పుతో పైకి ఎదగాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి చాలా అందరికీ కూడా దాదాపుగా సో అందరికీ ఉపయోగపడే వీడియో చక్కటి స్తోత్రం అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి వాక్ చాతుర్యం బాగుండాలి అంటే వాక్ శుద్ధిగా ఉండాలి మనం మంచి స్థాయికి వెళ్ళాలి ఉన్నతంగా ఆలోచించాలి ఉన్నతంగా ఎదగాలి ఒకళ్ళని నొప్పించి కాదు ఒకళ్ళని మెప్పించి మనం ముందుకు పోవడం అనేది చాలా ముఖ్యం మరి అలా వెళ్ళడం ఎంతమందికి సాధ్యం అలా వెళ్ళాలి అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు మనం ఏం చేస్తే అది సాధ్యపడుతుంది సక్సెస్ దిశగా దూసుకుపోవాలంటే ఏం చేయాలి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా చక్కటి స్తోత్రాన్ని దానికి సంబంధించి వివరణను కూడా అంతో చక్కగా అందించారు మరి ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఈ స్తోత్రం ప్రతి ఒక్కళ్ళు కుదిరిన వాళ్ళందరూ కూడా విని ప్రతిరోజు పారాయణ చేసి కుదిరితే లేకపోతే కనీసం వింటూ ఇరవై ఎనిమిది సార్లు చేస్తే చాలా బాగుంటుంది సక్సెస్ దిశగా అందరూ కూడా దూసుకుపోయే అవకాశాలు చాలా ఉన్నాయి సో అందరూ నమ్మండి నమ్మకం ప్రధానం మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం